అందమైన భామలు, హరలేత మెరుపు తీగలు. అందమైన భామలు, లేత మెరుపు తీగలు, చుట్టుకుంటే మాసిపోయే కన్నెల అందాలు. మరి సిల్క్ చుడిదారులు, కాంజీవరం చీరలు, రచ్చ కొట్టి రేపుతున్నాయి వెచ్చని మొహాలు. అవును పూర్ణ, అని మనం వచ్చాం, యాంకర్స్ ఇంకా రాలేదు, టీమ్ లీడర్స్ ఇంకా రాలేదు. దే ఆర్ ఆల్వేస్ లేట్, చాలా లేట్, ఎప్పుడు లేట్. ఇవాళ స్త్రీ శక్తి ఏంటో అని వాళ్ళకి చూపించాలి. రెడీ? ఐఎమ్ రెడీ. వాట్ యూ సే? రెడీ. నన్ను వీడని జతనీవని సుధీర్. రష్మి, ఏమైంది? సుధీర్, నీతో ఎప్పటి నుంచి ఒక మాట చెప్పాలనుకున్నా, ఈరోజు చెప్పేస్తా. రష్మి, నిజంగా ఈరోజు చెప్పేస్తా? నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను, ప్లీజ్ చెప్పవా? చెప్పేమంటావా? చెప్పవా ప్లీజ్? పక్కా? పక్కే పక్కే. అయితే కళ్ళు మూసుకో. కరెక్ట్, కళ్ళు మూసుకో. సుధీర్, ఫీల్ బాగుంటది. చౌ కూడా మూసుకో. చౌలు మూసుకుంటే ఎలా కనబడితే దగ్గరదానా? అవును కదా. మేటర్ త్వరగా చెప్పు, రెండు రాష్ట్రాల ప్రజలు వెయిటింగ్ అక్కడ. చెప్పేమంటావా? చెప్పేస్తే ఇంకా మామూలుగా ఉంటుంది. రెడీ? త్వరగా త్వరగా త్వరగా. హాయ్, హలో ఎవరీబడీ, వెల్కమ్ టు ది ఛాంపియన్. ఏంటి ఇదే నువ్వు చెప్పాలనుకుంది? అవును, మరి నువ్వు చెప్పాలనుకుంది ఐ లవ్ యూ కాదా? ఐ లవ్ యూ ఆ నీకా? నువ్వు చెప్పడానికి నన్ను కళ్ళు మూసుకో, చోరు మూసుకో, వంగో, దూకు, ఇవన్నీ ఎందుకు? మరి ఎంత ఫీల్ అయినా తెలుసా? ఏదో చెప్తావు, ఏదో చెప్తావు అనుకో. ఒక హీరోని ఎప్పుడు ఏడిపించొద్దు. అరే, నువ్వు హీరో అని చెప్పి నన్ను ఏడిపించుకో. నీతో మాట్లాడొస్తున్నా, ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. ఓకే, కంటెంట్ ఉన్నోడి కట్అవుట్ చాలు, కాన్సెప్ట్ ఉన్న కొరియోగ్రాఫర్ కి మంచి కంటెస్టెంట్ చాలు. అలాంటి అదిరిపోయే కాన్సెప్ట్ తో కొరియోగ్రాఫర్లు అదర్ కొట్టే పర్ఫార్మెన్సెస్ తో కంటెస్టెంట్ రెడీగా ఉన్నారు. సో లెట్స్ స్టార్ట్ అవుట్ ది ఛాంపియన్స్. ఓకే, సో లెట్స్ స్టార్ట్. హలో 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 బా, మమ్మల్ని పిలవవా? ఈడు ఒకడు ఉన్నాడు కదా, ఈయన పిలవాలంటే భయం అవుతుంది. ట్రై చేసి అలా పడేస్తే వాళ్ళు లవర్ అంటారు, పడుతున్నారు కదా అని ప్రతి దాన్ని ట్రై చేస్తే లోఫర్ అంటారు. అలాంటి వాడే ఈడు. ఈ విషయం ఫస్ట్ రష్మికి చెప్పండి. రష్మి, అరే అరే కరెక్టే రా, అది ఇది కాదు, అదే ఇది. నీకు ఎలా చెప్పాలరా? ప్రేముడు గారు మీరైనా చెప్పండి. సుధీర్, ఇప్పటికైనా అర్థమైందా? ఏంటి మేడం? ఇన్నాళ్ళు మీరు చేసిన బట్టి మేము ఎంత సఫర్ అయ్యామో అని. అబ్బో అబ్బో అబ్బో, పర్ఫార్మెన్స్ కాదని చెప్పొచ్చు కదా, కన్నాలు వేసే వాళ్ళ ఎక్స్ప్రెషన్ ఎందుకు? అని మాస్టర్ మీరైనా చెప్పండి. ఇలాంటి వాడు మన షోకి అవసరమా? నీలాంటి వాళ్ళు కూడా అవసరమా? నీలాంటి వాళ్ళు కూడా అవసరమా? పూర్ణ గారు, మీరైనా నా బాధను అర్థం చేసుకోండి. ముందే నా బాధ అర్థం చేసుకోండి. ఏంటి? ప్రదీప్ గారు ఎక్కడ? ఈవిడ ఒకరు అందరూ ఆ ఫ్లో లో ఉంటే ఈవిడ ఒక్కలే ఆ ఫ్లో లో ఉంటారు. దేవుడా, ఈ ఘోరాన్ని నేను చూడలేకపోతున్నాను, ఒక్కసారి ప్రత్యక్షం వస్తాను నేను, ప్లీజ్ రాడు. ఏరా, మనుషులు కనపడ్డా? మనుషులకు కనిపిస్తారు రా, అడవి మనుషులకు కాదు. ఓ, అయితే నలుగురికి కనపడరు అన్నమాట, నలుగురికి కనపడరు అన్నమాట. అరే, నువ్వు చేసేటది కదరా, నేను చేస్తున్నా, దానికి అంత ఫీల్ అయితే ఏంది? హలో, నేను చేసే వేరే వాళ్ళ మీద ఎవరి దగ్గర ప్రయోగిస్తే ఓకే, నేను చేసే నా మీద ప్రయోగిస్తే ఎలా ఉంటది? రష్మి, నేను ఇంత మాట్లాడుతుంటే ఏం ఆలోచిస్తున్నావు నువ్వు? అది రవి చిలక చిలక సాంగ్ లో చేయి పట్టుకొని డాన్స్ చేయమని చెప్పాడు, నేను మర్చిపోయా. అవునా? ఎందుకు ఇప్పుడు పట్టుకొని డాన్స్ చేయండి. నువ్వేం చేస్తావు? నేను కాలు పట్టుకొని బ్రతిమాలతారా వదిలేమని చెప్పని. హలో, నేనేం చేయాలి? నా పేక తీసుకొచ్చి. చిచ్చి, నేను పట్టుకోను, నీ కలర్ మొత్తం అంటుతుంది నాకు. మ్యాటర్ డైవర్ట్ చేయాలి. అరే, నేను యాంకర్ అయింది, ప్రదీప్ ని పంపించి నువ్వు టీమ్ లీడర్ గా మళ్ళీ వచ్చినందుకు నాకు ఏమైనా కమిషన్ ఉందా? ఫస్ట్ టైం రా. ఏంటి? ఒక మెషిన్ కమిషన్ అడుగుతుంది. నాకు ఫస్ట్ టైం రా. ఏంటది? ఓ మెషిన్ మీద ఒక మెషిన్ కౌంటర్ వేస్తుంది.
సరే సరేలే, మేము డాన్స్ చేస్తాం, పక్క తప్పుకో. మళ్ళీ మ్యూజిక్ పెట్టురా. హలో, నువ్వు ఎలాంటి చేస్తా? నేను ఒక బాండ్ తీసుకొచ్చా. ఏం బాండ్ రా? నువ్వు రష్మి ట్రై చేయకూడదు, నేను వర్షిని ట్రై చేయను. అయితే నేను కూడా ఒక బాండ్ తెచ్చిన. ఏంటి? నువ్వు ఇద్దరిని ట్రై చేయొద్దు. హలో, నేను ఇంకో బాండ్ తెచ్చాను. ఏంటి? నువ్వు రవి జోలికి వెళ్ళొద్దు. నా బంగారం. నేను కూడా బాండ్ తెచ్చాను. ఏంటది? రవి, నువ్వు సుధీర్ జోలికి వెళ్ళు. అది అదిరా, నా రష్మి అంటే. అండ్ సుధీర్ నా జోలికి రాకూడదు. ఓహో, వీడు తెచ్చిన బాండ్ ప్రకారం నేను ఇద్దరు వైపు వెళ్ళకూడదు, నువ్వు తెచ్చిన బాండ్ ప్రకారం అసలు ఎవడ వైపు వెళ్ళకూడదు. ఎస్ క్లియర్. నేనేంటి బొకడా గండి ఇక్కడ. సరే, నేను సింగిల్ గా పర్ఫామ్ చేసుకుంటాను. అయితే సింగిల్ గా పర్ఫామ్ చేయాలంటే జూకి వెళ్ళి చేసుకో, డీల్ వద్దు. లక్ష్మి అన్నల ఆనిమల్స్ తో కంపారిజన్ మాట్లాడేది? అరే, ఫీల్ అవ్వాల్సింది జంతువులు కదా, నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు? ఓహో, నువ్వు కూడా వెళ్తా కలిసిపోయమాట. నువ్వు చాలా బెట్టు చేస్తున్నావు. ఇలాగ చేస్తే నేను వర్షిని గెస్ట్ చెప్పేస్తాను. వర్షిని, ఇన్ని రోజులు నా కళ్ళు నీ కోసం ఎదుగుతున్నాయి. ముందు నువ్వు దూరం జరుగు, నా కళ్ళు తిరుగుతున్నాయి. అందరూ ఒక ట్రాక్ లో ఉన్నారన్నమాట. ఓకే, అయితే ఇప్పటి నుంచి షోలో ఒకటే యాంకర్, ముగ్గురు టీమ్ లీడర్స్. దొడపన రాలతాయి. ముగ్గురు యాంకర్స్, నువ్వు సిల్క సిల్క పాట ఏంట్రా? అరే అరే అరే, నీకు దండం పెడతారా? వద్దురా, మీరు ఇద్దరు యాక్చువల్ టీమ్ లీడర్లు ఉండండి, నేను రష్మితో యాంకరింగ్ చేస్తా, ప్లీజ్. అలా రా దారికి. ఏమంటారు మేడం మీరు? ఓకే అంటే ఓకే. సరే ఓకే. ఓకే రా, నువ్వు యాంకరింగ్ చేసుకో, నేను టీమ్ లీడరే. థ్యాంక్ యూ రా. Okay, so judges వచ్చేసారు, టీమ్ లీడర్స్ కూడా వచ్చేసారు, అండ్ ఛాంపియన్స్ కూడా రెడీగా ఉన్నారు. కాబట్టి లెట్స్ స్టార్ట్ రౌండ్ నెంబర్ 1 ఇన్ ది ఛాంపియన్స్. ఓకే, లాస్ట్ వీక్ హైయెస్ట్ అమౌంట్ రవి నీ దగ్గర ఉంది. సో ఫస్ట్ రౌండ్ నువ్వు స్టార్ట్ చేస్తావా, వర్షిక్ ఛాన్స్ ఇస్తావా? లేడీస్ ఇక్కడ రాజ్యం ఉంది కాబట్టి లెట్ ది లేడీస్ స్టార్ట్. సరే, ఇటువైపు లేడీస్ ఎవరు ఉన్నారంటే చెప్పండి, ఎవరు స్టార్ట్ చేస్తారు ఫస్ట్ మీ టీం నుంచి? రష్మి అడిగితే చెప్తాను. వర్షిని, మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు? నా టీం నుంచి రాజు ఇస్ కమింగ్. నువ్వు వర్షినియా? అసలు గుర్తుపడలేదు. ఎంట్రీ బానే ఉండే కదా, ఇప్పుడు ఏమైంది సడన్ గా నీకు? ఎంతమంది అమ్మాయిలు అంటే కన్ఫ్యూజ్ అయిపోతున్నాయి, ఏ అమ్మాయి ఎవరో కూడా అర్థం కావట్లేదు. ఓహో, అంతమంది అమ్మాయిలు ఉన్నారా? అంటే ఇవాళ మొత్తం లేడీసే కదా ఉంది. ఏ లేడీ ఎవరికి తెలియట్లేదా నీకు? మరి అక్కడ ఎవరు కూర్చున్నారు? ఓకే ఓకే ఓకే, లెట్స్ వెల్కమ్ రాజు ఫ్రమ్ వర్షిన్స్ టీమ్. యా వాట్స్ అప్, ఆర్ యు రెడీ టు బ్రేక్ ఇట్ డౌన్? లెట్స్ గెట్ రెడీ టు రంబల్. స్టాప్ 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 స్టాప్. Don't play.
కాదు, పర్ఫార్మెన్స్ మధ్య ఇటు చూసి ఇవన్నీ అంటున్నాడు. ఎవరికి అంటున్నాం చూసుకొని చెప్పు, మొత్తం లేడీస్ ఇక్కడ. పాపం ఆలోచించుకోవడం టైం ఇవ్వండి మేడం. మ్యామ్ ముగ్గురికి ఒకేసారి. సీజన్ లో ఫస్ట్ ఐ లవ్ యు నాకే కదా. అంటే మేము ఇన్ని ఎపిసోడ్లు చేసుకున్నాం, మాకు ఐ లవ్ యు లేదు, ఇది లేదు. ఇక్కడ రాజు స్త్రీ శక్తి అంటే ఇదే. మీకు దండం పెడతారండి, ఫస్ట్ టైం మొత్తం లేడీస్ ఉన్నారు, మొత్తం ఒకేసారి మీద పడిపోతే మేము ఏం చేయలేము. ఐ విష్ ఇదే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను. హలో, అంటే శేఖర్ మాస్టర్ ని, ప్రదీప్ ని, నన్ను, రవి ని అందరూ పంపించి మీరు అందరూ చేద్దాం అనుకో షో. బెటర్ యాంకర్ లైక్ యు నెక్స్ట్ టైం యార్ ప్లీజ్. నేనైతే ఉన్నానరా, నిన్నే చేంజ్ చేస్తారంట, నిన్నే చేంజ్ చేస్తారంట. వదు వదు, ఇక్కడ ఇంకొక పర్సన్, అక్కడ ఇంకో పర్సన్, ఆల్ గర్ల్స్. మేడం ప్లీజ్, మేడం కావాలంటే నేను చీర కట్టుకొని వస్తా, చీర కట్టుకొని వస్తా. మీకేం తెప్పించమంటారు, ఘాగరా కావాలా, క్రాప్ టాప్ స్కర్ట్ కావాలా? మినీ స్కర్ట్ ఇస్ బెస్ట్. లేడీస్ లేడీస్ అని అల్లరి చేస్తున్నారు కదా, నువ్వు ఒకరోజు స్కర్ట్ తొండరా, ఎవరుంటారో చూద్దాం ఇక్కడ. అరే వద్దురా, ఒకసారి వచ్చినందుకే. నువ్వు అప్పుడు మిడ్ వేసుకొని వచ్చినావు, ఈసారి మిన్ని వేసుకురా, మిన్ని వేసుకురా. సర్లే సర్లే, మన పెర్ఫార్మెన్స్ పక్కన పెట్టి ఇటు పెర్ఫార్మెన్స్ కూడా మాట్లాడదు, గంట అవుతుంది తెలుసు, స్టార్టింగ్ ఇంకా ఆపట్లేదు. మేడం అమ్ముడు లెట్స్ డూ కుమ్ముడు, పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది? ముగ్గురు మేడం. Let's start with ఆక్ పాక్ కరే పాక్. ఓకే అని మాస్టర్, నేను కరే పాక, కరే పాక. ఉద్దేశం అది కదండి, ఆ ఇంకి పింకి పాంకి ఫాదర్ ఆది నాకు పూర్తి రాదు. అని మాస్టర్, హాయ్ రాజు. హాయ్ మ్యామ్. వెజ్ కొరియోగ్రాఫర్. హాయ్ అభి. హాయ్ మ్యామ్. నాకు చాలా బాగా నచ్చింది. ఎప్పుడు రాజు పర్ఫార్మెన్స్ చేస్తే ఒక గ్రూప్ చేయని, సోలో చేయని, డ్యుయెట్ చేయని, నా కళ్ళు అంతా రాజు మీదనే ఉంటది. ఒక హీరో కంటే తక్కువగా కనిపించావు. సో ఓవరాల్ గా చాలా బాగుంది. అండ్ ఈ మాట రాజుకి చెప్పాలే చెప్పాలే, అండ్ యువర్ పర్ఫార్మెన్స్ వాస్ కిర్రాక్. థ్యాంక్ యూ. నెక్స్ట్ మేడం ఎవరు? ఓకే ప్రియమణి గారు. అదేంటి రాజు నా పేరు ఇచ్చా, వాడి మనసులో ఏముందో. రాజు అండ్ అభి, నాకైతే పర్ఫార్మెన్స్ చేసుకోమంటే ఫ్లవర్స్ కూడా ఇచ్చొచ్చావు కదరా, ఇదే శిష్యుడు గురువుని గుండెల మీద తండమని. నాకైతే ఈ పర్ఫార్మెన్స్ చాలా నచ్చింది. అండ్ బాయ్స్, టైర్ ని మీరు ఎలా యూజ్ చేశారో నాకు తెలీదు అభి, బట్ ఇట్ వాజ్ మైండ్ బ్లోయింగ్. ఫ్యాంటాస్టిక్ అభి, ఇలాగే కంటిన్యూ చేయండి, ఆల్ ది బెస్ట్. పూర్ణగర్ అభి, యువర్ ఈచ్ స్టెప్స్ విత్ ద టైర్ వాస్. Because attire okkavela miss aithe full performance would have gone, because you are dancing kada, dancing time lo adi floor movements kuda undi, but attire was actually, it was like a god day for you guys. And what else I should give you, Raju and Abhi and the dancers, thank you so much guys. Okay, now it's voting time. Team leaders along with the champions on stage, please. Okay, first vote, Ali Master. My vote goes to Raju. Thank you, ma'am. Premani Garu. Lover boy. Thank you, ma'am. Purna Garu. Same, lover boy. Thank you, ma'am. Star. Get ready for the show.
బాగా చేసినావు, 10 రూపాయలు ఎక్కువ ఇచ్చిన తీసుకో, 10 రూపాయలు ఎక్కువ ఇచ్చిన తీసుకో. నేను తీసుకోవడం ఏంట్రా, మరి గెలిచినావు కదా, మాటలో కాదురా పర్ఫార్మెన్స్ లో చూపి. మరి మాన్సి పర్ఫార్మెన్స్ చేయలేదా, మా పర్ఫార్మెన్స్ ఎట్లున్నాయంటే గెలిచారు అనేది ఇంపార్టెంట్. మీ టామ్ అండ్ జెర్రీ ఫైట్స్ ఆపేస్తే టాస్క్ టైం. ఏ నీకెందుకు అంత సంతోషం? అరే టాస్క్ ఎవరికి వచ్చినా సుదీర్ఘంగా చేస్తాడు. ఈసారి నువ్వు చేసావనుకో ఇక్కడ ఉండవు. వన్ సెకండ్, ఏం జరుగుతుంది ఇక్కడ? ఫ్యామిలీ డిస్కషన్. ఫ్యామిలీ డిస్కషన్ తర్వాత పెట్టుకోండి. టాస్క్ ఉందా లేదా? ఉంది. సో టాస్క్ ఇవ్వండి. వర్షిని టాస్క్ ఇవ్వు. టాస్క్ ఏంటంటే మీ ఇంట్లో నీళ్ళు అయిపోయింది, వాటర్ ట్యాంకర్ వచ్చింది, నువ్వు వెళ్ళి నీళ్లు పడతావు. కానీ నువ్వు రవి కాదు, ఓ అమ్మాయివి. అదే టైంలో ఇంకో అమ్మాయి వెళ్తుంది. ఇవిడెవరో ఇంట్రెస్టింగ్. అవి నువ్వే నువ్వే ఆడోడు పాత. నేను టాస్ చేయడం ఏంటి సుధీర్? ఒక హెల్ప్ కోసం. ప్రియమణి గారు చెప్పారు చేయాలి తప్పదు. మీ ఇద్దరు అబ్బాయిలు కాదు అమ్మాయిలు గుర్తు పెట్టుకోవాలి. మీరు వచ్చే ముందే ఇద్దరు అమ్మాయిలు ఆల్రెడీ ఉంటారు, అది నేను రష్మి. మీరే ఆ ట్యాంకర్ నడిపించుకుని వచ్చారు. మేము కూడా నీళ్ళు పట్టడానికి వచ్చాము. రెడీ, టాస్క్ రెడీ. శారీ ప్రవేశ పెట్టండి అమ్మా ఇద్దరికి. ఇప్పుడు ఒక రోల్ రివర్సల్ చేద్దాం. ఓకే, వర్షిణి వచ్చి అబ్బాయి, రవి వచ్చి అమ్మాయి. ఇన్ దిస్ స్కిట్ ఓన్లీ రష్మి, నువ్వు కూడా అబ్బాయే, నువ్వు నాకు లైన్ వేస్తావు. టాస్క్ బాగుంది, రెడీ. మీ ఇంట్లో నీళ్లున్నాయా? మా ఇంట్లో రావట్లేదు 3 రోజులు. ఎందుకు నీళ్ళు వచ్చి? అగో ట్యాంకర్ వచ్చింది. నేను ఫస్ట్ పట్టుకుంటాను. అరే చాలా కసగ్గా ఉన్నారే ఈ పాపలు. ఆ బ్లూ పూరి చూడు, వెనకాల నుంచి ఎట్లా ఉంటే ఇంకా ముందు నుంచి ఎట్లా ఉంటుందో. చాలా బాధ అవుతుంది. దేనికి? పుట్టిన బ్యాకే చూసింది ఆవిడక్కా. నీ కట్టడం ఎంత బాగున్నా, నన్ను నడుము చూడు, నన్ను నడుము చూడు. ఏ పోరి పక్క జర. ఆంటీలను పట్టుకుని పూరి అంటే వద్దా నిద్రపోతానా? బాగున్నావు చూడ్డానికి అన్నా, నాది నీదా నీది. ఒసే ట్రావే. వదినా నీకు వాడు ఓకేనా? చిచ్చి, మనం వచ్చిన పని ఏంటి? నీళ్ళు పట్టుకుని ఇంటికి వెళ్ళాం. అవును, ఇవన్నీ మన మొగుళ్ళు చూస్తే ఏమంటారు? పేరేంటమ్మా? నా పేరు రవీనా. రవీనా లాగాలి, రవీనా. నీ పేరేంట్రా? గౌతమ్. గౌతమ్ ఆల్రెడీ పెళ్ళైందా? లేదే. నాకు కూడా కాలేదు. రవీనా టండన్ లాగా డాన్స్ చేసి నాకు ఇంప్రెస్ చేయవా? నీకోసం ఏమన్నా చేస్తాను గౌతమ్, నీకు ఒక మాట చెప్పాలి. చెప్పు. నేను ఏది చెప్పినా ఓకే అంటావు కదా? ట్రై చేస్తా. ఆ బిందె నిండిన తర్వాత ఇంటికి తీసుకురా. అంటే మా ఇంట్లో 3 రోజుల నుంచి నీళ్ళు రావట్లేదు బాబాయ్. ఇది నా వల్ల కాదు, నేను తట్టుకోలేను. వస్తే ఏమైంది, బట్టలు అది ఇప్పేసావు? దీని అబ్బాయిలు యాక్సిడెంట్ నిజంగా అబ్బాయిలా చేస్తుంది. మీరు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు గ్యాప్ ఇవ్వట్లేదండి, ఫోన్లు వాళ్ళు మాట్లాడలేవంటే యాక్షన్లు కూడా. మహేష్ బాబు గారి సినిమా పేరు దూకుడు. నేను ఎప్పుడు ఉంటాను నా టీమ్ కి తోడు వస్తున్నాడు మా పండు. నా దగ్గర ఉంటుంది, తిరుపతికి వెళ్తే కొట్టించుకుంటారు గుండు. ఎవరన్నా ఇంటికి వస్తే చెప్తాం కాసేపు ఉండు, ఇప్పుడు మీ టీం నుంచి రాబోతున్నాడు పండు. ఓకే సో లెట్స్ వెల్కమ్ పండు ఫ్రమ్ రావిస్ టీమ్. అమూల్ బేబీ, ఇంతవరకు రఘువరణ్ణి విలన్ గానే చూసావు, హీరోగా చూడలేదు కదా. ఇక్కడ నుంచి చూపిస్తా. We'll be right back.
చూస్తావుగా ఈ గాలి ఆడించే ఆట. మనం ఏం చేయబోతున్నాం? స్వీట్ తినబోతున్నాం. Guys, prepare for glory! గర్ల్ పవర్ కి ఏ మాత్రం మేము తగ్గం అని చెప్పి మొత్తం అందరిని బాయ్ చేసుకుని తీసుకొచ్చేసాడు. అది బాయ్ పవర్ చూపించాడు, మంచి డిజైనర్ వేర్ లో అది కూడా. నాకు తెలియదు కదా, నేను ఊరికే షీ అన్నాను. పండు ఆల్సో రిప్లై ఇవ్వలేదు, షీ కాదు హీ అని కూడా ఇప్పుడు కూడా చెప్పట్లేదు. చెప్పట్లేదు కాబట్టి షీయే. దేవుడా. ఓకే మ్యామ్. యూజువల్ గా పండు స్టైల్ అంటే ఎంజే స్టైల్ చేశాడు ఎక్కువగా, కానీ ఇది పండు 2.0 అని కూడా చెప్పొచ్చు. బికాస్ ఇలాంటి స్టైల్ పండు చేయడం నేను చూడలేదు. బికాస్ ఇంత పవర్ మూవ్స్ నేను చూడలేదు. ఈ వర్షన్ నాకు చాలా నచ్చింది. వెరీ నైస్, యు ట్రైయింగ్ న్యూ కొరియోగ్రఫీ, బట్ ఇట్స్ వెరీ డిఫికల్ట్, కానీ యూ ట్రైడ్ సంథింగ్ న్యూ, దానికి హ్యాట్స్ ఆఫ్. చాలా 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 బాగుంది పండు. ఇలాగే కొత్త కొత్త కొరియోగ్రఫీతో వచ్చేయండి స్టేజ్ కి, అండ్ ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. బాయ్స్ మీరు కూడా రండి. పండు అగైన్ మీరే మాస్టర్, మీరే కంటెస్టెంట్. ఎక్కడ ఓడిపోయినా అక్కడే గెలవాలని కోరుకుంటున్నాను. ఓవరాల్ గా కొరియోగ్రఫీ వాజ్ నైస్. యాజ్ ప్రియమణి గారు సెడ్, ఇది మీ స్టైల్ కాదు. మీ స్టైల్ ఈజ్ గా లవర్ బాయ్, మైకేల్ జాక్సన్, ఇవన్నీ చూసుకుంటూ వచ్చినా, బట్ మీరు ఒక కొత్త ట్రై చేశారు, అది చాలా నాకు నచ్చింది. ఐ జస్ట్ వాంట్ టు విష్ బెస్ట్ ఆఫ్ లక్, బాగా చేయాలని. అండ్ అలాని కాకుండా టోటల్ అవుట్ ఆఫ్ జోన్ వెళ్ళకండి, బికాస్ ఒక్కొక్కసారి అవుట్ ఆఫ్ జోన్ వెళ్ళిపోతే ఇట్ మైట్ నాట్ వర్క్. బట్ టుడే మీ జోన్ కి వదిలి వేరే చేశారు, నిలబెట్టుకున్నారు. వన్ మోర్ ఇంపార్టెంట్ మాట చెప్పాలి, అన్ని సాంగ్స్ వేరియేషన్ తీసుకున్నారు. ప్రతిసారి నేను అబ్జర్వ్ చేసిన లాస్ట్ లో మీరు పిఎస్పీకే సాంగ్ ఏ తీసుకుంటారు. మాట చెప్పాలంటే ఎవరైనా సాంగ్ తీసుకొని లాస్ట్ లో మన పిఎస్పీకే సాంగ్ తీసుకుంటే కిక్కే. డిజైన్ రావరావు గానీ ఈ పాట కూడా సెట్ అయ్యేట్టు కుట్టింది కాస్ట్యూమ్. పూర్ణ గారు, పండు యాక్చువల్లీ నాకు పండు ఫ్రెష్ ఫేజే, సో ఇది మీరు చాలా బాగా చేసింది. అండ్ కొరియోగ్రఫీ, బికాస్ బీయింగ్ అయ్యూ కొరియోగ్రాఫర్, యూ డిడ్ అ గ్రేట్ జాబ్. కాస్ట్యూమ్ చాలా బాగుంది, నాట్ ఓన్లీ యోర్స్, ఈవెన్ డాన్సర్స్ అవుట్ఫిట్ ఆల్సో వెరీ నైస్. బట్ నాకు ఒక్కటి, చాలా పీపుల్ ఉంది కదా, సో కోఆర్డినేషన్ ఇంకా చూడాలి, బికాస్ వన్ స్టెప్ మిస్ అయితే ఇట్ విల్ డిస్టర్బ్ ఎవ్రీథింగ్. ఒక్కటే పండు చేయాలి, కొంచెం ఎక్స్ప్రెషన్స్ కాన్ఫిడెంట్ గా చేయాలి. అది కొంచెం షైనస్ ఉంది, లైక్ వెన్ యూ టాక్ నో యూ హ్యావ్ దట్ షైనస్ కింది చూస్తుంది. అలాగే when you dance also you are not looking straight and expressing properly, but Pantu you can choreography nu contestant athana kabatti dani valla koncha tension, he will be back. Pantu is back very soon, definitely. Thank you so much Pantu. All right, so it's voting time, team leaders along with your champions. Okay, girl power versus boy power, chuddam ye power gelustado. Let's start with Annie Master. My vote goes to ఐశ్వర్య. పూర్ణ గారు, కాజ్ ఫర్ ఐశ్వర్య. ప్రియమణి గారు, మీ ఓట్. బోత్ ద పర్ఫార్మెన్స్ నాకు చాలా నచ్చింది, సోలీ బేస్డ్ ఆన్ టుడేస్ పర్ఫార్మెన్స్ ఐల్ గో ఫర్ ఐశ్వర్య. చిటిక మీద చిటిక వేసరా. ఓకే, సో విన్నింగ్ టీమ్ కెప్టెన్ వర్షిణి. Yes. మీరు ఇప్పుడు రవికి టాస్క్ ఇవ్వాలి. టాస్క్ ఏంటంటే ఇక్కడ డిఫరెంట్ సాంగ్స్ ప్లే అవుతుంటది, అంటే డిఫరెంట్ ఆర్ఆర్ ప్లే అవుతుంటది, నువ్వు దానికి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి. రెడీయా? రెడీ. ఆ
అరే ఫేస్ తో ఇవ్వాలి అన్నప్పుడు చెయ్యి ఎందుకు వచ్చిందని వర్షిణి నన్ను అడిగింది. బుల్లెట్ సౌండ్ వస్తే ముఖంతో ఏం చేస్తావరా? ముఖంతోనే ఇవ్వాలి. సునీర్ ఒక్కసారి చూపించండి. ఏది? ఒక్కసారి మీరు చెయ్యండి. సో రవికి తెలుస్తుంది కదా ఎలా చేయాలని. రెడీ సౌండ్. అరే నువ్వు ఓన్లీ ట్యూషన్ చేస్తున్నా మధ్య జిగ్ జిగ్ టాక్ జిగ్ జిగ్ వస్తుంది. ఈ డిష్యూమ్ డిష్యూమ్ ఒకసారి ఎటు సుధీర్ సుధీర్ మళ్ళీ ఆ డిష్ మేడం అన్నిసార్లు ప్లీజ్ 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 నా రిక్వెస్ట్ అది ప్లీజ్. అది ఆ దూకుడు కావాలి కదా మేడం. సూపర్ గా చేసావబ్బా. నోబడీ కెన్ బీట్. అసలు ఇది ఫేస్ అంటేనే నమ్మలేరు. ఈ ఫేస్ ఇన్ని ఎక్స్ప్రెషన్స్ అంటే వావ్. ఓకే సుధీర్ కమ్ ఆన్ వన్ లాస్ట్. ఏదైనా చెయ్యి, మాకు మాత్రం సౌండ్ కి తగ్గట్టు ఎక్స్ప్రెషన్ కావాలి. యా ఫ్రెండ్ అంటే నీలాగే ఉండాలబ్బా. మా ఏ టాస్క్ వచ్చినా నీ భుజాల మీద తీసుకొని చేసేయండి. ఏదన్నా నీ తర్వాత రా. షోలో ఎనర్జీ ఉండాలంటే రవిగాడు ఉండాలి. దాని తర్వాత ఎవడ. థాంక్యూ సో మచ్ డార్లింగ్. ఓకే సో సెకండ్ రౌండ్ అయిపోయింది. థర్డ్ రౌండ్కి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్ రౌండ్ నెంబర్ 3. ఓకే సెకండ్ రౌండ్ విన్నర్స్ వర్షిణి. మీ టీం నుంచి వస్తున్నారా? రవి టీం నుంచి వస్తున్నారా? నీకు ఇచ్చేస్తున్నాను రవి. రవి ఇప్పటిదాకా వరుసగా 2 రౌండ్స్ ఓడిపోయావు. ఈ థర్డ్ రౌండ్ కూడా ఓడిపోతే నీ సైడ్ నుంచి ఎలిమినేషన్ జరిగింది. ఎలిమినేషన్? యా వరుసగా 3 రౌండ్స్ ఓడిపోతే ఎలిమినేషన్ జరిగింది. సో ఈసారి పంపించే వాళ్ళని మీ రౌండ్ విన్ అయ్యేలా పంపించాలి. ఎవరు వస్తున్నారో చెప్తే టీవీలో ఆడియన్స్ అండ్ ఇక్కడ జడ్జెస్ వావ్ రవి టీమే విన్నర్ అని అనౌన్స్ చేస్తారు. అవునా? ఎస్ నా ఫేవరెట్ కొరియోగ్రాఫర్ అని నా ఫేవరెట్ జడ్జ్ ప్రియమణి వస్తున్నాడు. మా శివమణి. సూపర్. సో లెట్స్ వెల్కమ్ శివమణి ఫ్రమ్ రవిస్ టీమ్. Rebel time start. ఎల్లా ఉండదో తెలుసా? అలా ఉండదు నేను శుద్ధితే.
కసి తగ్గలేదు. ఒక చాంపియన్ పెర్ఫార్మ్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది, నిజం కాదు. ఫైనల్స్ కి టైం ఉంది మా శివమణితో, ప్రతి ఎపిసోడ్ ఫైనలే. లెట్స్ స్టార్ట్ విత్ యాని మాస్టర్, మనోజ్ మాస్టర్, డాన్సర్స్. నేనుంటే స్టైల్ ఎలా ఎదిగానే నీ అంతలా ఎవరైనా సలాం అనేలా. మనోజ్ మాస్టర్ పవర్ ప్యాక్డ్ ఉంది ఈ సాంగ్ లో, అన్ని పవర్ మూవ్స్ చూపించేశారు. ఐ జస్ట్ వాంట్ టు సే ఓవరాల్ గా నాకు కొరియోగ్రఫీ కూడా నాకు చాలా నచ్చింది. శివమణి చాలా 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 బాగా చేశారు. ప్రేమణి గారు, ఫస్ట్ టైం ఒక కాంపిటీషన్ లెవెల్ లో పర్ఫార్మెన్స్ నేను చూసాను. మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్. బికాస్ శివ ఎప్పుడు డాన్స్ చేస్తే ఆటోమేటిక్ గా మా ఫేస్ లో స్మైల్ వస్తుంది. వై? బికాస్ ఈ లెవెల్ లో నేను చూస్తున్నాను శివ, యు ఆర్ అ మైండ్ బ్లోయింగ్ డాన్సర్. బాయ్స్ లవ్లీ కోఆర్డినేషన్ మాస్టర్, సూపర్. నాకు చాలా నచ్చింది ఫార్మేషన్స్ అన్ని, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. మీకు ఒక ఆయుధం దొరికింది, యూటిలైజ్ చేయండి. ఆల్ ద బెస్ట్ శివ, వెరీ వెల్ డన్ బాయ్. Thank you so much, ma'am. Purna garu. Shivmani, I think you are the youngest contestant for D Champions, kada? Yes, ma'am. So, but you were like equally good to everyone, to your dancers. Alage meer dance cheesindi. నిజంగా నాకు తెలుసు డి సెట్ అంటే ఒక కుషన్ ఉంది, బట్ నరగుడు మాస్టర్ ప్లీజ్, బాబు బాబు చాలా మంచి లైఫ్ ఉంది, కొంచెం జాగ్రత్త కూడా చూడాలి అంతే. అదర్వైజ్ ఇట్ వాజ్ లైక్ నరగుడు పర్ఫార్మెన్స్. ఓకే, సో వర్షిణి, అక్కడ పోటీగా ఇప్పుడు ఎవరు వస్తున్నారు? అట్ సైడ్ నుంచి వచ్చింది డి జూనియర్స్ 2, అయితే ఇట్ సైడ్ నుంచి వచ్చేది డి జూనియర్స్ 1. ఎవరు? జతన్. డీజే 1 వర్సెస్ డీజే 2. సో లెట్స్ వెల్కమ్ జతన్ ఫ్రమ్ వర్షిణి టీమ్. అరే అరే, చూసుకుంటారా అక్కడ ట్రాన్స్ఫారం ఉంది, తగిలితే షాక్ కొడుతుంది. ఏంటి షాక్? నాకా? ఏంట్రా కామెడీ చేస్తున్నావు, నాకెందుకు షాక్ కొడుతుందరా? ఇలాంటివి ఎన్ని ట్రాన్స్ఫారం చూడలేదు. అవునా? అయితే పో. Go!
అంటే డీజే వన్ వచ్చి ఎలా చలకిచ్చాడు. ఏం అర్థం కట్ల మాకే టెం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 
బాయ్స్, నాకు మీ కొరియోగ్రఫీ చాలా బాగా నచ్చింది. చాలా బాగా కొరియోగ్రాఫ్ చేశారు. ప్లస్ పాయింట్ ఏంటంటే మీ కొరియోగ్రఫీ లో మీ జతిన్ వావ్. Throughout the performance, ante I enjoyed it. నాకు చాలా మజా వచ్చింది. చెప్పాలంటే జతిని కాదు, జతిన్ యు ఆర్ లైక్ వండర్ఫుల్ డాన్సర్. ఐ కెన్ సీ దాట్ మీ ఇద్దరు కూడా ఈ సాంగ్ తగ్గట్టు చేశారు. ఓవరాల్ గా ఈ పర్ఫార్మెన్స్ ఐ జస్ట్ లవ్డ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ప్రేమణి గారు, ఏం చెప్పాలని నాకు తెలియదు. జతిన్ ది ఫస్ట్ టైం నేను చూస్తున్నాను. ఐ సా ది ప్రీవియస్ ఎపిసోడ్ ఆన్లైన్ లో చూసాను, బట్ ఆన్లైన్ లో చూసిన జతిన్ ఇప్పుడు లైవ్ లో చూస్తున్న జతిన్, ఐ ఎమ్ ఇన్ లవ్ విత్ యూ జతిన్. యు ఆర్ అ మైండ్ బ్లోయింగ్ డాన్సర్. ఆ మూవ్మెంట్ ఏంటి, ఆ గ్రేస్ ఏంటి, ఆ ఎక్స్ప్రెషన్ ఏంటి, నిజంగా జతిన్ ఐ హావ్ స్టార్టెడ్ ఫాలోయింగ్ ఫర్ యూ. యు ఆర్ అ ఫెనామినల్ డాన్సర్ మాస్టర్. కొరియోగ్రఫీ చాలా బాగా చేశారు. జతిన్ మీకు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ పర్ఫార్మెన్సెస్ లో ఇస్తూ ఉంటే, కొరియోగ్రాఫ్ చేస్తూ ఉంటే అండ్ జతిన్ ఉంటే, ఐఎమ్ టెలింగ్ యూ రైట్ నౌ, ఐ కెన్ సీ యూ గైస్ ఇన్ ద ఫైనల్స్ ఫర్ షూర్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. పూర్ణ గారు, జతిన్ ఓన్లీ ఒకటి పర్ఫార్మెన్స్ ని చూసింది ఇంట్రో. ఫ్రమ్ దట్ డే ఈవెన్ టు శేఖర్ మాస్టర్ అండ్ బిఫోర్ యూ కేమ్, ఐ వాస్ టెల్లింగ్ దెమ్ హీఈస్ అ సూపర్ కూల్ డాన్సర్. నిజంగా జతిన్ ఐఎమ్ ఇన్ లవ్ విత్ యూ. యు ఆర్ లైక్ నో డౌట్ ఐఎమ్ సేయింగ్ యూ విల్ బీ దేర్ ఇన్ ఫినాలే ఫర్ షూర్ అండ్ ఐ వాంట్ టు గివ్ యూ ఆల్ దీస్ రోజెస్. థ్యాంక్ యూ సో మచ్ జతిన్. Okay team leaders, it's voting time. Come along here with your champions. Okay, DJ 1 versus DJ 2. ఏమైంది ఇప్పుడు కూడా చూడాలి. ఇందాక గర్ల్ పవర్ వర్సెస్ బాయ్ పవర్, ఇప్పుడు DJ 1 versus DJ 2. ఆని మాస్టర్, చెప్పాలంటే ఇద్దరిది పవర్ ప్యాక్ పర్ఫార్మెన్స్ అనిపించింది. మై వోట్ గోస్ టు బోత్ ఆఫ్ దెం. థాంక్స్ మ్యామ్. ప్రేమణ గారు, DJ 1 versus DJ 2 చాలా డిఫికల్ట్ ఇది, బికాజ్ ఇద్దరు చించేశారు పర్ఫార్మెన్స్ ని. ఐల్ ఆల్సో గో ఫర్ ఎ టై. పూర్ణ గారు, బోత్ ఆర్ ఎలక్ట్రిఫైడ్ పర్ఫార్మెన్స్, సో ఐ థింక్ ఐల్ గివ్ వన్ కిస్, హాఫ్ ఫర్ DJ 1 అండ్ హాఫ్ ఫర్ DJ 2. అంటే అర్థం ఏంటి? అంటే ఫుల్ కిస్ ఎవరికి ఇస్తారని వెయిటింగ్ నేను. సూపర్ రవి, నీ టీమ్ కి ఎలిమినేషన్ లేదు అండ్ బోత్ ఆఫ్ యువర్ విన్నర్స్ ఆఫ్ దిస్ రౌండ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో నెక్స్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్ రౌండ్ చూడాలంటే మళ్ళీ నెక్స్ట్ వీక్ కలవాలి.